చంద్రశేఖర్ అనే వ్యక్తి నా కూతురును చంద్రశేఖర్ అనే వ్యక్తి నా కూతురికి ఇడ్లీలో మత్తు పదార్థాలు ఇచ్చి నిద్రపోగానే మానభంగం చేశాడు. ఇప్పుడు నిజామాబాద్ గౌట్ హాస్పిటల్లో రక్తస్రావమై పడి ఉంది, చాలా ప్రాణాపాస్థాయిలో ఉంది. ప్లీజ్ దయచేసి అలాంటి వాళ్ళను చాలా శిక్షించాలని కోరుకుంటున్నా. నాకు మాట్లాడడానికి కూడా తోసట్లేదు సార్. దయచేసి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. ఇలాంటిది పునరావృతం కాకూడదని నేను కోరుకుంటున్నాను సార్ మీ అందరిని. ఇలాంటిది ఇంకొక అమ్మాయికి జరగకూడదని నా కోరిక సార్. వాణ్ణి కఠినంగా శిక్షించాలి, అవసరమైతే వానికి ఉరిశిక్ష కూడా పడేలా చేయాలి నా కోరిక సార్.